డియర్ ఫ్రెండ్స్ మొన్న ఒక మేజర్ డెవలప్మెంట్ అయ్యింది యాక్చువల్గా నిన్నే మాట్లాడాలి కానీ మనం ఈ హోమం వీడియో రికార్డింగ్ చేయడంలో ఈ విషయం గురించి ప్రస్తావించలేదు చూడండి రిపబ్లిక్ డే సందర్భంగా అంటే రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈజిప్ట్ అధ్యక్షుడు భారతదేశానికి వచ్చాడు ఈయన రావడము అనేది ఒక ఆల్ ఇంపార్టెంట్ విషయంగా ఇవాళ ప్రపంచ స్థాయిలో మాట్లాడుకుంటున్నారు ఏమిటి ఇది అంటే చూడండి ఒక రెవల్యూషనరీ ప్రపోజల్ అనేది ఇతను పెట్టాడు ఏమన్నాడు సూజ్ కెనాల్ వినే ఉంటారు అంటే సూజ్ కెనాల్ దగ్గర రెండు వేల ఇరవై ఒకటిలో జూలై నెల ఒక ఓడ అంటే ప్రపంచంలో చాలా చాలా పెద్ద ఓడ ఎవర్ గివెన్ అని అంటారు జపాన్కి సంబంధించిన ఓడ ఇది మీకు ఇరుక్కుపోయింది సూజ్ కెనాల్లో ఇరుక్కుపోయింది ఆరు రోజుల పాటు ఏ ఒక ఓడ కూడా మీకు ఈ సూజ్ కెనాల్ని దాటి మీకు ఇండియన్ ఓషన్ వైపు వచ్చే పరిస్థితి లేదు నడిపినది ఎవరు అంటే భారతదేశానికి సంబంధించిన క్రూ మెంబర్స్ కృష్ణన్ కందవేల్ని అంటారు సో ఈయనే క్యాప్టెన్ సో ఇప్పుడు ఈ సూజ్ కెనాల్ దగ్గర భారతదేశానికి ఒక అద్భుతమైన ప్రాంతాన్ని మేము ఇస్తాము అని చెప్పి ఈజిప్ట్కి సంబంధించిన అధ్యక్షుడు అంటే ఈ సూజ్ కెనాల్ అనేది ఈజిప్టులో ఉంటుందండి కాబట్టి ఈయన పని కట్టుకుని ఏం చెప్పాడు భారతదేశానికి ఈ ల్యాండ్ నేను ఇస్తాను అని అన్నాడు ఇది ఎంత పెద్ద విషయం అంటే చైనా వాడు గత పదేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు ఇక్కడ ఒక చిన్నపాటి ప్రాంతాన్ని కొనుక్కొని వాళ్ళ ఆఫీసులు పెట్టాలని కానీ ఈజిప్ట్ వాళ్ళు ఇవ్వలేదు ఏ దేశానికి కూడా ఇలాంటి ప్రపోజల్ని వాళ్ళు ఒప్పుకోలేదు కానీ స్వయంగా ఇండియా వచ్చి రిపబ్లిక్ డే సందర్భంగా మేము మీకు ఇలాంటి ఒక ల్యాండ్ ఇస్తాము మీరు మీ ఆఫీసులు పెట్టుకోండి అక్కడ మీ కార్గోకి సంబంధించిన ఆ షిప్పింగ్ ట్రాకింగ్ ఉంటుంది చూసారా వాటిని కూడా మీరు గమనించండి అని చెప్పి ఈజిప్ట్ ప్రభుత్వము చెప్పడం అనేది భారతదేశంలో చాలా పెద్ద విషయంగా మనం గుర్తిస్తున్నాం ఇప్పుడు ఈ సూజ్ కెనాల్ అంత ఇంపార్టెంటా అంటే మీరు చూడండి భారతదేశం యొక్క చరిత్రను చూశారనుకోండి ఇది మీరు రామాయణ కాలం అనండి మహాభారత కాలం అనండి అఖండ భారతదేశములో ఈజిప్ట్ అనబడేది చాలా చాలా ముఖ్యమైన ఒక ప్రాంతం అంటే ఆ రోజుల్లో భారతీయులు ఈజిప్ట్ని పాలించారని నేను ఎన్నో వీడియోస్లో మాట్లాడాను ముఖ్యంగా కుషాయిట్స్ అంటే ఈ కుష అనబడే వంశస్థులు అంటే లవ కుష అంటాం చూసారా ఈ కుషా సో వీళ్ళే ఈజిప్ట్ని పాలించారు అలాంటప్పుడు మీకు పెరుమేడు అనబడే పిరమిడ్లు కూడా భారతీయులే నిర్మించారని చెప్పి నేను ఎన్నో సందర్భాల్లో మాట్లాడాను అలాగే ఈజిప్టుకి ఇండియాకు మీకు ఒక సామంత రాజ్యం అని చెప్పి చెప్పచ్చు ఎప్పుడు కూడా వీళ్ళు భారతదేశానికి సపోర్టుగానే ఉంటారు మనకు ఇబ్బంది ఇప్పుడు చూడండి పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అవునా కానీ గోవా అనబడే ఈ ప్రాంతాన్ని చూడండి పంతొమ్మిది వందల అరవై ఒకటిలోనే మనకు గోవా అని మనం ఒక స్వతంత్ర ప్రాంతంగా మనం ప్రకటించాం ఎందుకు పోర్చుగల్ వాళ్ళు పోర్చుగల్ వాళ్ళు మేము ఒప్పుకోము ఈ గోవా అనబడేది మా కాలనీ మేమే దీన్ని పాలిస్తాము అని చెప్పి పోర్చుగల్ వాళ్ళు అన్నారు అదృష్టము నెహ్రూ గారు ఏ మూడ్లో ఉన్నాడో ఏంటో తెలియదు ఆపరేషన్ విజయ్ అని చెప్పి మీకు ఇండియన్ ఆర్మీని గోవాకి పంపించాడు లేకపోతే ఏముంది ఈ దేశాన్ని ఎంతోమంది పంచుకున్నారు సో దీన్ని పోర్చుగల్ వాడు కూడా పంచుకుంటాడని చెప్పి ఆయన వదిలేదు లక్కీగా ఆపరేషన్ విజయ్లో మన ఇండియన్ ఆర్మీ గోవా వెళ్ళడము అక్కడ ఉండే పోర్చుగల్ సైనికులను తరిమి వేయడము వాళ్ళు వెళ్ళిపోవడం నైన్టీన్ సిక్స్టీ వన్లో మనం గోవాను కూడా విడిపించుకున్నాం భారతదేశంతో కలుపుకున్నాం ఇది చరిత్ర ఇప్పుడు మీరు అడగొచ్చు ఏమండి పోర్చుగల్ అనబడే ఆర్మీ నేవీ చాలా పవర్ఫుల్ కదా లేకపోతే వాడు ఏకంగా ఇండియాలోకి వచ్చి బ్రిటిష్ వాడిని కాదని ఫ్రాన్స్ వాడిని కాదని గోవాని ఎలా ఆక్యుపై చేసుకున్నారు అంటే వాడు అంత శక్తివంతమైన వాడు అయి ఉంటే కదా వాడు మన దేశంలో ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు చెప్పడానికి చాలా సిగ్గుపడాలండి ఎందుకంటే భారతదేశం యొక్క ఆర్మీ ఒకానొకప్పుడు ద గ్రేటెస్ట్ ఇన్ ద వరల్డ్ అలాంటిది ఎవడో ఒకడు పోర్చుగల్ లాంటి ఒక చిన్న దేశము వాడు వచ్చి మన దేశంలో ఒక కాలనీని ఏర్పాటు మన నాయకుల్ని ఏమనాలో ఆలోచించండి సో ఇప్పుడు మీరు అడగవచ్చు మరి పోర్చుగల్ వాడు పవర్ఫుల్ ఆర్మీ నేవీ అన్నప్పుడు వాడు ఇండియా మీద యుద్ధం ప్రకటించవచ్చు కదా ఇది మా కాలనీ కదా మా కాలనీలో ఇండియన్ ఆర్మీ ఎలా వస్తుందని చెప్పి వాడు మనల్ని ఛాలెంజ్ చేయొచ్చు కదా అంటే అది కూడా జరిగిందండి పోర్చుగల్ నుంచి వాడు వాడి నేవీని వేసుకొని తన సైన్యాన్ని వేసుకొని ఇండియా వైపు వస్తున్నాడు ఎందుకు మన ఇండియన్ ఆర్మీ గోవాలో ఉండే పోర్చుగల్ సైన్యాన్ని తరిమి వేశాం వస్తున్నప్పుడు ఏంటంటే సూజ్ కెనాల్ అని ఏదైతే మాట్లాడుతున్నామో ఇక్కడ ఈజిప్ట్ వాళ్ళు బ్లాక్ చేశారు అంటే మీరు ఇండియా దాకా కాదు ముందు మీరు ఈజిప్టే దాటలేరు అని చెప్పి వాళ్ళు పోర్చుగల్ సైన్యాన్ని ఛాలెంజ్ చేశారు కాబట్టి ఈజిప్ట్ మనకి ఇంత ఇంత మిత్ర దేశము సో పోర్చుగల్ వాళ్ళు వాళ్ళ ఓడలతో వచ్చి ఈ సూజ్ కెనాల్ని దాటలేకపోయారు ఇండియన్ ఓషన్ దాకా రాలేకపోయారు అక్కడి నుంచి వీళ్ళు గోవా దాకా రాలేక తిరిగి వెళ్ళిపోయారు ఈ గోవాలో ఉండిన పోర్చుగల్ సైనికులు కూడా ఇంకా చేసేది లేకంటే హెల్ప్ లేదు కాబట్టి ఆపరేషన్ విజయ్ అనేది ఘన విజయం సాధించింది గోవాను మనం కలుపుకున్నాం ఇలా మీరు చూసారనుకోండి మీకు ఈజిప్టుతో మనకు ఉన్న సత్సంబంధాలు ఫెరోస్ అంటాం ఎవరండి ఫెరోస్ పురాస్ భారతదేశం నుంచి వెళ్ళిన పురాసే మీకు ఫెరోస్గా మారారు రామ్ సేజ్ అనబడే ఫెరోసే మీకు ని పాలించారు రామ్ సేజ్ అంటే రాముడి వంశానికి చెందిన వాళ్ళే అందుకే మీకు కుషాస్ అని మనం మాట్లాడతాం అంటే ఈజిప్టు ఒకనొకప్పుడు భారతదేశానికి సంబంధించిన అఖండ భారతంలో ఒక భాగమే ఇది మనం తెలుసుకోవాలి కాబట్టి ఇవాళ చూడండి ఎంత విచిత్రమో చూడండి వేల సంవత్సరాల క్రితం మనం మాట్లాడుతున్నాం ఇవాళ కూడా ఈజిప్ట్ వాళ్ళు మన దేశంలోకి వచ్చి ఈ భాగాన్ని ఇస్తామండి ఈ భూభాగంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయండి ఆఫీసులు పెట్టుకోండి మీ కార్గోకు సంబంధించిన వ్యవహారాలంతా కూడా చూడండి అంటే మోదీ గారు ఒకే ఒక మాట అన్నాడు నేమన్నాడు అంటే ఇవాళ ఈజిప్ట్తో మనకు ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది స్ట్రాటజీ డిఫెన్స్కు సంబంధించిన వ్యవహారం మీరు అడగచ్చు ప్రేమ్ గారు సూజ్ కెనాల్ దగ్గర మనకి ఎవరండి శత్రువులు ఉన్నారు అక్కడ మనకి భూమి ఎందుకు ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు ఈ డిఫెన్స్కి సంబంధించిన టైఅప్ ఎందుకు అంటే చూడండి మనకు హైఫా పోర్ట్ అని చెప్పి ఇజ్రాయెల్ కు సంబంధించిన ఒక పోర్ట్ అదానీ గ్రూప్ కి సంబంధించి చాలా పెద్ద కాంట్రావర్సీ జరుగుతుంది అదానికి సంబంధించి అదానీ గ్రూప్ కి సంబంధించి హైఫా పోర్ట్ మన కంట్రోల్లో ఉంది కాబట్టి ఈ ఐఫా పోర్ట్ నుంచి మీకు నేరుగా ఈజిప్ట్లో ఉండే సూజ్ కెనాల్కి ఓడల రాకపోక అనేది చాలా చాలా ఈజీ అయిపోవచ్చు చూడండి ఎంత స్ట్రాటజికల్గా అక్కడ వర్కౌట్ అయ్యిందో చూడండి సో ఇప్పుడు ఏమైపోతుంది మీకు ఈజిప్ట్కి ఇజ్రాయెల్ మధ్య ఎన్నో గొడవలు ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి ఈజిప్ట్ వాళ్ళు ఇజ్రాయేల్ మీద దాడులు కూడా చేశారు కానీ ఇవాళ అలాంటి పరిస్థితి లేదు ఎందుకు ఇండియా ఇజ్రాయేల్ని మిత్ర దేశముగా పరిగణిస్తుంది కాబట్టి ఈజిప్ట్ వాళ్ళు కూడా ఇజ్రాయేల్ను స్నేహపూర్వకంగా ఇవాళ చూస్తున్నారు ఏంటి ఎన్నో గొడవలు జరిగాయి అయినా కూడా ఇండియా అన్నప్పుడు ఈజిప్ట్ ఇజ్రాయిల్ వీళ్ళు మనతో కలిసే ఉంటారు అలాంటప్పుడు ఈ ఐఫా పోర్ట్ నుంచి సూజు కెనాల్ అనేది ఒక మంచి ఛానల్గా ఒక ఆ కెనాల్ అనేది మనకు ఒక లాగా మారింది ఇక్కడ మనం చైనా వాడిని దాటేశాం ప్రపంచ స్థాయిలో చైనా అధికారులు తిరుగుతూ ఎక్కడెక్కడ స్ట్రాటజికల్గా వాళ్ళకి ఇంపార్టెంట్గా అనిపించిందో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసి లోన్లు ఇచ్చి ఆ ప్రాంతాలను వాళ్ళు కబ్జా చేస్తారు అలాంటిది సూజ్ కెనాల్ దగ్గర వాళ్ళు చేయలేకపోయారు ఐఫా పోర్టు విషయంలో కూడా చైనా వాళ్ళే ఇజ్రేల్కి ఒక ఆఫర్ ఇచ్చారు కానీ ఫైనల్గా ఆ పోర్టు భారతదేశానికే వచ్చింది మీకు ఈ సూజ్ కెనాల్ విషయం గురించి మాట్లాడారు అనుకోండి ఒకప్పుడు మీకు మెడిటరేనియన్ సీ నుంచి ఇండియన్ ఓషన్కి రావడానికి మార్గాలు లేవండి కానీ చూడండి భారతీయులు ఎంత గొప్పవాళ్ళంటే ఆఫ్రికాలో ఎన్నో దేశాలను వీళ్ళు పాలిస్తూ ఈజిప్ట్ దాకా వెళ్ళగలిగారు లాస్ట్గా ఇప్పుడు ఎయిటీన్ సిక్స్టీ నైన్లో ఇలా కాదు మనము ఈ మొత్తము ప్రాంతాన్ని తవ్వాలి అని చెప్పి ఒక భారీ స్థాయిలో ఈజిప్ట్ ప్రభుత్వము అమెరికా వాళ్ళు వీళ్ళందరూ కలిసి అక్కడ ఈ సూజ్ కెనాల్ని వీళ్ళు నిర్మించారు లిటరల్గా నిర్మించారు కాబట్టి ఇవాళ మెడిటరేనియన్ సీ నుంచి ఇండియన్ ఓషన్ కంటే ఏంటి ఆసియా ఖండానికి రావాలంటే ఈ సూజ్ కెనాల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆ టైం పాతను ఏదైతే మాట్లాడతాం మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ ఇవాళ మన ఒక ప్రాంతము ఇండియాకు సంబంధించిన

ఆల్రెడీ వీళ్ళు ఈజిప్టుతో సంప్రదింపులు జరిపేస్తున్నారు మేము ఇక్కడ 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 ఆఫీసులు పెడతామని చెప్పి మాట్లాడుతున్నారంటే సో ఈజిప్ట్ పాలకుడు మన దేశానికి వచ్చి రిపబ్లిక్ డేలో ఆ సెలబ్రేషన్స్లో పాల్గొనడము మనకి ఇంత పెద్ద ఒక స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ ప్రాంతాన్ని మనకి ఇచ్చింది నైంటీ పర్సెంట్ అగ్రిమెంట్స్ అయిపోయాయి త్వరలోనే డీల్ అనేది ఫినిష్ అవుతుంది కాబట్టి ఈజిప్ట్కి ఏంటి భారతదేశం నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ వెళుతుంది గోధుమ వెళుతుంది వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీని మనము చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలం అని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి ఇంత గొప్ప డెవలప్మెంట్ ను అసలు మీరు ఎలా చూస్తున్నారు మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్